గుడ్ మార్నింగ్ బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్నా బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ మెజారిటీ మార్కెట్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ నష్టాలతో క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ ఆఫ్ కోర్స్ ఎటువంటి మార్పు లేదు, బట్ నాస్డాక్ అండ్ ఎస్ఎన్పి 500 ఈ రెండు ఇండిసెస్ కూడా నష్టాలతో క్లోజ్ అయ్యాయి. ప్రధాన కారణాలు రెండు మూడు ఉన్నాయి. ఒకటి, వాల్యుయేషన్ కన్సర్న్స్ మొదలయ్యాయి మార్కెట్స్లో అక్కడ. సో వాల్యుయేషన్స్ చాలా పీక్ లెవెల్కి చేరాయి. సో ఇక్కడ నుంచి ఈ పతాక స్థాయి నుంచి కరెక్షన్ అవసరం అంటూ మార్కెట్స్లో ఒక కన్సర్న్, ఒక ఆందోళన అనేది మనకు కనిపిస్తోంది. రెండో వైపు అధ్యక్ష పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇంపీచ్మెంట్, అంటే ఆయన పదవి నుంచి తొలగించే చర్యలను డెమోక్రాట్స్ మొదలుపెట్టారు. సో త్వరలో ఆయన ఇంపీచ్మెంట్ బహుశా ఇది రెండోసారి ట్రంప్ మీద ఇంపీచ్మెంట్, గతంలో ఒకసారి వాయిదా పడింది. ఈసారి బహుశా ఆయన్ని దించివేసే ఎక్కువ రోజులు లేదు, 20వ తారీఖు వరకే ఉంది. కానీ ఈలోగానే ఆయనకు ఒక గుణపాఠం చెప్పాలి, ప్రజల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి క్యాపిటల్ మీద, యుఎస్ క్యాపిటల్ మీద దాడులు చేయించారు ఆయన అన్న ఒక ఆగ్రహం ఓవరాల్గా ప్రజానీకంలో కనిపిస్తోంది. అండ్ డెమోక్రాట్స్ ఆఫ్ కోర్స్ ఎనీవే ప్రతిపక్ష వైరుపక్షం కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇటువంటి చర్యకు ఉద్యుక్తులయ్యారు. ఇప్పుడు లెటర్ సి, అది కూడా మార్కెట్స్ మీద కొంత ప్రభావం చూపిస్తుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా బాండ్ ఈల్డ్స్, ఏవైతే రిస్క్ ఫ్రీ రిటర్న్స్, అంటే ప్రభుత్వ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ అన్నమాట, సేఫ్టీ, హైయెస్ట్ సేఫ్టీ ఉన్న బాండ్స్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇప్పుడు రిటర్న్స్ పెరిగాయి. నిన్న బాండ్ ఈల్డ్స్ 1.15%కి వచ్చాయి, 10-ఇయర్ బాండ్ ఈల్డ్. ఇంతకుముందు లాస్ట్ మంత్ ఇది 0.9% ఉంది. సో అక్కడ ఈ 0.25% అనే దాన్ని కూడా చాలా ఎక్కువ రిటర్న్గా భావిస్తారు. మనం పట్టించుకోము, మనకు 0.25% అంటే తీసేవతలు పడేస్తాం. కానీ వాళ్ళు అలా ఉండరు, అండ్ ప్రత్యేకించి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో అందువలన కొంత మనీ మళ్ళీ ఈక్విటీస్ నుంచి బాండ్స్ వైపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి యుఎస్లో మార్కెట్స్లో కొంత వీక్నెస్ లాస్ట్ నైట్ చూసాం. ఆఫ్ కోర్స్ ఇది 1 డే వీక్నెస్సా, 2 డే వీక్నెస్సా, లేకపోతే మళ్ళీ మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అవుతాయంటే చెప్పలేము. బట్ ఈలోగా మాత్రం మన ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఈక్యూస్ని తీసుకున్నాయి. తీసుకొని కొన్ని మార్కెట్స్ పాజిటివ్గా, కొన్ని నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రత్యేకించి కొరియా, సింగపూర్ మార్కెట్లో వీక్నెస్ కనిపిస్తుంది. బట్ తైవాన్, హాంకాంగ్, అంటే హ్యాంగ్సెంగ్, అలాగే జపనీస్ మార్కెట్స్ నికాయ్, ఇట్లాంటి వాటిల్లో మనకు స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం 15 పాయింట్ల నష్టాన్ని సూచిస్తుంది. అండ్ మన మార్కెట్ సంబంధించి మనకు మన ఓన్ కన్సర్న్స్ మనకు ఉన్నాయి. ముందుగా గ్లోబల్గా ఏం జరిగింది చూస్తే, డాలర్ ఇండెక్స్ 90.5 స్ట్రాంగ్గా ఉంది, 90 పైన నిలదొక్కుంటుంది. అలాగే బిట్కాయిన్ నిన్న మొన్న రెండు రోజుల్లో కూడా 16% నష్టపోయింది. సో ఇప్పుడు బిట్కాయిన్లో చాలా హైయెస్ట్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది మనకు గ్లోబల్గా. ఈవెన్ మన ఇండియన్ మార్కెట్స్లో కూడా కొంతమంది బిట్కాయిన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు, క్రిప్టో కరెన్సీస్ వైపు, ముఖ్యంగా బిట్కాయిన్ అందులో. సో లాస్ట్ 2 డేస్లో $185 బిలియన్ ఆఫ్ వాల్యూ ఇరోడ్ అయింది బిట్కాయిన్స్ది. సో $40,000 పైకి వెళ్ళి మళ్ళీ మనకు 38,000 సమీపంలో ఎక్కడో కనిపిస్తుంది. సో ఇది ఒక పరిణామం. అండ్ గోల్డ్ ప్రైసెస్ $1,845 దగ్గర ఔన్స్ బంగారం ట్రేడ్ అవుతోంది. కాబట్టి గోల్డ్ స్టెబిలైజ్ అవుతోంది ఈ లెవెల్స్ దగ్గర అని చెప్పుకోవచ్చు. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే, నిన్న కూడా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్ని, ఇండెక్స్ స్టాక్స్ని కొన్నారు. 3,139 crores నిన్న ఎఫ్పిఐస్ ఫిగర్ అనమాట, బయింగ్ ఫిగర్ ఇది. సో దీనికి అగెనెస్ట్గా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎలాగో అమ్ముతున్నారు 2,000+ crores. సో అందుకనే మనకు నిన్న ఇండెక్స్ ఆ స్థాయిలో మనకు లాభపడింది. బట్ మిడ్ క్యాప్స్ చాలా తక్కువగానే పెర్ఫామ్ చేశాయి. అయినా కూడా న్యూ హైస్, ఇప్పుడు 500 స్టాక్స్ న్యూ హైస్ని టచ్ చేస్తే, న్యూ లోస్ని టచ్ చేసిన ఓన్లీ 40 స్టాక్స్. కాబట్టి దీన్ని చాలామంది ఒక డేంజర్ సిగ్నల్గా చూస్తారు. అంటే 500 స్టాక్స్ కంటే ఎక్కువ స్టాక్స్ హైస్ని టచ్ చేస్తే ఇది మార్కెట్స్కి ప్రమాదం, ఇక్కడ నుంచి మార్కెట్స్ మేబీ 5-10-15% కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటూ కొంతమంది ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేస్తుంటారు. మనం నిన్న కూడా అనుకున్నాం బేర్ ఆర్గ్యుమెంట్, బుల్ ఆర్గ్యుమెంట్ అని. సో ఇక్కడ రెండు వైపులా మనకు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. బట్ ఎక్కువ మంది మార్కెట్స్ ఇక్కడ కరెక్ట్ అవుతాయని అనుకుంటున్నారు. ఎక్కువ మంది కరెక్ట్ అవుతాయని అనుకున్నప్పుడు మార్కెట్స్ పడవు, అందరం ఆదమర్చి ఉన్నప్పుడే పడిపోతాయి. సో ఇది కూడా బుల్ కేసుగా తీసుకోవచ్చు. సో ఈ రెండింటి మధ్య ఏది నెగ్గుతుంది, మార్కెట్స్ బడ్జెట్ ముందు ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ వస్తుందా రాదా, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలు, కాలమే సమాధానం చెప్పాలి. అదర్వైజ్ మనకు బ్యాంక్ నిఫ్టీ 3 రోజులుగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది. నిన్న కూడా ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ వచ్చింది, అందులో
బ్యాంక్స్ ఎన్పిఎస్ బికాస్ ఆఫ్ ఈ పాండమిక్ కోవిడ్ కారణంగా ఎన్పిఏలు ఆల్మోస్ట్ డబుల్ అవుతాయని చెప్తున్నారు 80% పెరుగుతాయని అంటే ఇప్పుడు 7.5% ఉంటాయనుకునేది కాస్త 13.5% ఉంటాయి ఇందులో ప్రధానంగా పిఎస్యు బ్యాంక్స్ ఎన్పిఎస్ భారీగా పెరుగుతాయని చెప్తున్నారు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి పిఎస్యు బ్యాంక్ స్టాక్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ బహుశా దానికి అనుగుణంగా పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ ప్రైవేట్ బ్యాంక్స్ మే అవుట్ పెర్ఫామ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ బ్యాంక్ యాక్సిస్ ఇలాంటివి సో అది మనం వాచ్ చేయాల్సిన అంశం సో ప్రధానంగా మనకు మార్కెట్స్ గట్టిగా కరెక్ట్ అవుతాయి అనే సంకేతాలు ఎక్కడ కనపడలేదు కానీ అనూహ్యంగా కరెక్ట్ అయినా కూడా మనం సర్ప్రైజ్ కాకూడదు ఐటీ స్టాక్స్ అండ్ టాటా మోటార్స్ ఈ రెండు నిన్న మార్కెట్స్ను ఆదుకున్న సంగతి మనందరం గమనించాం టీసీఎస్లో 1000 crores వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది ఇన్ఫోసిస్లో 900 crores అలాగే టాటా మోటార్స్లో 600 crores టాటా మోటార్స్ Q3 అప్డేట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అందులో చైనా జేఎల్ఆర్ సేల్స్ భారీగా పెరిగాయి అలాగే నార్త్ అమెరికన్ సేల్స్ పెరిగాయి అండ్ యూరోప్ సేల్స్ కూడా పెరిగాయి సో టాటా మోటార్స్ మనం గతంలో కూడా అనుకున్నాం ఈవీ స్పేస్లో ఎవరు యాక్టివ్గా ఉన్నారు మార్కెట్స్లో ఒక రూమర్ నడిచింది నిన్న మార్నింగ్ అంతా కూడా టెస్లా అండ్ టాటా మోటార్స్ ఈ రెండు టైప్ కాబోతున్నాయి టెస్లా టాటా మోటార్స్కి టెక్నాలజీ ఇస్తుంది ఇండియాలో వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నారు ఇలా రకరకాల రూమర్స్ నడిచే తర్వాత టాటా మోటార్స్ దాన్ని ఖండించడం కూడా జరిగింది సో టాటా మోటార్స్ స్టాక్ పెరగడానికి కొంతవరకు 15% పెరిగింది ఒక దశలో సర్క్యూట్ టచ్ అయింది అక్కడి నుంచి అఫ్కోర్స్ 11% అప్ మూవ్తో క్లోజ్ అయింది చూసాం సో టాటా మోటార్స్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టాక్ టు వాచ్ ఎందుకంటే ఆ కంపెనీ చాలా రకరకాల చేదు అనుభవాలు చూసింది గత 10 ఏళ్లలో అనేక రకాల పరిణామాలు కంపెనీని కృంగదీశాయి షేర్ ప్రైస్ పతనమైంది కానీ లాస్ట్ 6 మంత్స్లో స్టాక్ ప్రైస్ డబుల్ అయింది మార్చి నుంచి కనుక మనం చూస్తే 250% రిటర్న్ ఇచ్చింది సో మనకు పెద్ద పెద్ద స్టాక్స్ చాలా స్టాక్స్ పెరిగాయి ఇన్ఫోఎడ్జ్ లేదా లారస్ ల్యాబ్స్ ఇలాంటి స్టాక్స్ అన్నీ విత్ మెనీ పాజిటివ్ న్యూస్ కానీ టాటా మోటార్స్ వాజ్ ఏ డార్క్ హార్స్ సమ్ టైమ్ బ్యాక్ సో అక్కడ నుంచి ఆ స్టాక్ మీద బెట్ కాసిన వాళ్ళకి చాలా మంచి లాభాలు వచ్చాయి మేబీ ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు అదర్వైజ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ టాటా మోటార్స్ ఈజ్ ఎ గుడ్ చాయిస్ మిగతా ఆటోమొబైల్ కంపెనీస్ని ఇది అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశం ఎందుకంటే మారుతి కొనాలంటే ఎక్స్పెన్సివ్ సరే మహీంద్రా అండ్ మహీంద్రాకి ఉండే ప్రాబ్లమ్స్ ఆ కంపెనీకి ఉన్నాయి బట్ టాటా మోటార్స్ ఈ తన ప్రాబ్లమ్స్ అన్నింటినీ అధిగమించి ప్రత్యేకించి టాటా గ్రూప్ స్టాక్స్లో ఒక హైయెస్ట్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తున్న సమయంలో దెర్ ఇస్ నో సర్ప్రైజ్ దట్ టాటా మోటార్స్ విల్ అవుట్ పెర్ఫామ్ ఇన్ ది కమింగ్ ఇయర్స్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనలిస్ట్తో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి వసంత్ సో మనకు ఇవాళ కొద్దిగా మార్కెట్ వీక్గా ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది బట్ వీక్ ఓపెనింగ్స్ని ఇప్పటిదాకా మార్కెట్స్ కొంటూ వచ్చాయి సో ఇక్కడ నుంచి ఏమైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందా లేకపోతే ప్రత్యేకించి మిడ్ క్యాప్స్లో మనం కొంత డిస్ట్రిబ్యూషన్ అనేది గమనిస్తూ ఉన్నాం ఈ డిస్ట్రిబ్యూషన్ ఇంకా పెరిగే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా లేదు ఇది ఓన్లీ ఒక మైనర్ డిప్ ఇన్ ది మిడ్ క్యాప్స్ అనుకోవచ్చా నిన్న మనం మార్నింగ్ కూడా బాగా కాషన్ చేసామండి ఎందుకంటే బడ్జెట్ ఒకటి ముందుంది కాబట్టి బడ్జెట్ ని చూసి డెఫినెట్లీ కాస్త ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు 25% అన్న ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి అని చెప్పేసి కూడా నిన్న అడ్వైస్ చేయడం జరిగింది మార్కెట్ లో కూడా నిన్న ఫ్రంట్ లైన్ అంటే బెంచ్ మార్కింగ్ డిసిషన్స్ స్ట్రాంగ్ గా ఉన్న మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ వీక్ గా క్లోజ్ అయింది అండ్ చాలా స్టాక్స్ అనమాట ఎనీవేర్ ఫ్రమ్ 2 to 5% 6% నష్టాలు కూడా చవి చూడటం చూసాం మనం బేసికల్లీ నేను అనుకోవటం అట్లా డిస్ట్రిబ్యూషన్ అని నేను అన్ను బట్ లార్జ్ ప్రాఫిట్స్ పైన ఎవరైతే ఉన్నారో ఏఐతే స్టాక్స్ మోర్ దాన్ 100-150% పెరిగినాయో వాటిల్లో కాస్త సెల్లింగ్ వచ్చింది అండ్ దిస్ ఇస్ బట్ ఫర్ న్యాచురల్ అని చెప్పేసి అని అంటాను అయితే ఈ సెల్లింగ్ లో మళ్ళీ రీజనబుల్ వాల్యుయేషన్స్ కి వచ్చిన స్టాక్స్ అన్ని కూడా ఫ్రెష్ గా బై చేయొచ్చు అంటే రీసెంట్లీ 52-week high టచ్ అయ్యి అక్కడి నుంచి స్టాక్స్ 15% కరెక్ట్ అయితే కనుక గుడ్ ఎంట్రీ పాయింట్ అవుతుంది అనమాట తిరిగి కొనడానికి ఎందుకంటే పోస్ట్ రిజల్ట్స్ మంచి కంపెనీలు మంచి రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీలన్నీ కూడా తిరిగి రిజల్ట్ తర్వాత పెరిగే పాసిబిలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి పెద్దగా భయపడాల్సింది లేదు బడ్జెట్ అయితే ఒకటి అనూహ్యంగా బాగుంటుంది వన్స్ ఇన్ 100 ఇయర్స్ టైప్ బడ్జెట్ అని చెప్పేసి అని ఎఫ్ఎం గారు ప్రామిస్ చేసిన ఆల్సరెండ్ అని ఎంత మంచి బడ్జెట్ ఇచ్చినా కూడా మనం ఇదివరకు చూసాం మార్కెట్స్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉండవు ఎంతో కొంత డిసప్పాయింట్మెంట్ ఏదో ఒక కార్నర్ లో అనమాట అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి డిసప్పాయింట్మెంట్ ఎక్స్ప్రెస్ చేయటం మనం చూసాం కాబట్టి లార్జ్ లివరేజ్డ్ పొజిషన్స్ మాత్రం ఎస్ ఆఫ్ నో అవాయిడ్ చేయమంటాను ఎస్పెషల్లీ ఎఫ్ఎండ్ లో కానీ ఆర్ హై ప్రైజ్డ్ స్టాక్స్ లో కానీ ఎందుకంటే
ఈ స్టాక్స్ లోనే మేజర్లీ ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. అండ్ నిన్న రియాలిటీ చెక్ ఏదైతే కనుక ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాషన్ చేసింది ఎన్పిఎస్ పైన, ఇట్స్ ఎ స్లైట్ డిసప్పాయింట్మెంట్ అని చెప్తాను. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ రీసెంట్ మనం చూసాం బాగా సపోర్ట్ చేసింది మార్కెట్ ని నవంబర్ డిసెంబర్ నుంచి అనమాట. సపోర్ట్ చేసి ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ టు ఆల్ టైమ్ హై దాకా కూడా వెళ్ళటం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు కాస్త కరెక్షన్ పాసిబిలిటీ కనిపిస్తుంది, ఎందుకంటే క్లియర్లీ పిఎస్యు బ్యాంక్స్ అండర్ పెర్ఫార్మ్ చేసే పాసిబిలిటీ కనిపిస్తుంది. మేబీ ఫర్ అట్లీస్ట్ యాక్చువల్ రిజల్ట్స్ Q3 రిజల్ట్స్ ఈ ఇండివిజువల్ బ్యాంక్స్ చూపించే వర్క్ అనమాట. మేబీ బీఓబీ అవనండి, క్యాన్ బ్యాంక్ అవనండి, పిఎన్బి అవనండి, అన్ని కూడా రీసెంట్లీ ఏవైతే ర్యాలీ అయినాయో మైల్డ్ కరెక్షన్ రావచ్చు. బట్ సేమ్ థింగ్ ప్రైవేట్ సెక్టర్కి అప్లై అవుతుందంటే ఇమీడియట్ గా మనం చెప్పలేం, బట్ ఇట్ ఈస్ టైమ్ టు బి కాషియస్ ఈవెన్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనమాట, లైక్ యాక్సిస్ కానీ ఐసిఐసిఐ కానీ ఇటు కోటక్ కానీ స్టాక్స్ లో అంటాను. అయితే మార్కెట్ లో ఎగ్జూబరెన్స్ లో అమ్ముతున్నారు అంటానికి ఇండికేషన్ ఎస్పెషల్లీ స్పెక్యులేటివ్ దిస్ ఎసెట్ క్లాసెస్ లో అంటానికి బిట్ కాయిన్, ఎందుకంటే 1 మంత్ లో $20,000 నుంచి దాదాపు 41-42,000 వరకు పెరగటం చూసాం. అండ్ ఈక్వల్లీ షార్ప్ గా అక్కడి నుంచి అనమాట దాదాపు 15-18% పట్టడం కూడా చూసాం. కాబట్టి ఇంత లార్జ్ ప్రాఫిట్స్ పైన స్పెక్యులేటివ్ అసెట్స్ పైన రిటర్న్స్ కనిపిస్తున్నప్పుడు వి హ్యావ్ టు ఎక్స్పెక్ట్ షార్ప్ కరెక్షన్స్ కూడా సిమిలర్ గా అనమాట. కాబట్టి కేర్ఫుల్ గా ఉండమంటాను ఇక్కడి నుంచి. అయితే భయం అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ లో ఉంటే గనక, అదే క్యాట్స్ అండ్ డాగ్స్ లో ఉంటే గనక డెఫినెట్లీ యూ విల్ బి పనిష్డ్ అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే రిజల్ట్స్ వస్తున్నాయి, ఏది జెన్యున్ కంపెనీ ఏది నిజంగా రిజల్ట్స్ బాగుంటాయి బాగోవు అనేది క్లియర్లీ తెలిసిపోతుంది. ఇప్పుడు చాలా వరకు అనలైజ్ కూడా చేసుకోవచ్చు, లైక్ సింథటిక్ అన్న స్టాక్స్ ఉన్నాయి, లైక్ సే మేబీ సర్లా అవనండి, ఇటు ఈవెన్ ఫిలాటెక్స్ అవనండి, ఇలాంటివన్నీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తక్కువ ఉండటంతో, రా మెటీరియల్ ప్రైజెస్ తక్కువ ఉండటంతో ఆర్ గోయింగ్ టు రిపోర్ట్ హిస్టారికల్లీ గుడ్ రిజల్ట్స్ అనమాట. లైక్ ఫిలాటెక్స్ ఈస్ గోయింగ్ టు గివ్ రిజల్ట్ టుడే, దట్ ఇట్ సెల్ఫ్ షోస్, మనం చెప్తా ఉన్నాం రిపీటెడ్ గా అనూహ్యంగా బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి అని వీ విల్ సి వెదర్ అవర్ రిపోర్ట్స్ ఆర్ కరెక్ట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి అని. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ లో గెయిలు నేషనల్ అల్యూమినియం లో కొంచెం బయింగ్ ఉండొచ్చండి, ఎందుకంటే బైబ్యాక్ మీటింగ్స్ ఉన్నాయి రెండిట్లో. గెయిల్ మీటింగ్ అయితే ఇవాళే ఉంది, నేషనల్ అల్యూమినియం అనౌన్స్ చేయబోతుంది. కాబట్టి ఈ డిక్లైన్స్ లో గెయిల్ అండ్ నేషనల్ అల్యూమినియం ఫ్రమ్ పిఎస్యు స్టాక్స్ డీసెంట్ పెట్టవచ్చు. బట్ ఆల్ ఇన్ ఆల్ ఓవరాల్ గా మార్కెట్ చూస్తే కనుక మనం చూస్తున్నాం న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంది. ఇందాక మీరు చెప్పిన టాటా మోటార్స్ లో ఒక రూమర్ టెస్లా తోటి ఏ విధంగా స్టాక్ ని తీసుకెళ్లారని, బట్ యాక్చువల్ గా జేఎల్ఆర్ సేల్స్ గుడ్ అనమాట, ఎందుకంటే టాటా మోటార్స్ ఇస్ ఏ గ్లోబల్ కంపెనీ, ఎస్పెషల్లీ చైనీస్ సేల్స్ యూరోపియన్ సేల్స్ అన్ని కూడా బాగా రివైవ్ అయినాయి, ఇయర్ ఆన్ ఇయర్ ఇంకా క్యాచ్అప్ ఉంది. కాబట్టి డెఫినెట్లీ నేను అనుకోవటం గుడ్ స్టాక్స్ లైక్ టాటా మోటార్స్ ఇలాంటి కలెక్షన్ లో అనమాట, ఆల్రెడీ ఇండికేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చింది కాబట్టి తగ్గితే కొనొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నాను. అశోక్ లేలాండ్ ఆల్సో లుక్స్ గుడ్ అండి, ఎందుకంటే ఫస్ట్ టైం కమర్షియల్ వెహికల్స్ సేల్స్ పెరిగినాయి, డిసెంబర్ లో పెరిగినాయి, జనవరిలో కూడా ఆర్డర్ బుకింగ్ చాలా బాగుందని అంటున్నారు. బోత్ బెనిఫిషియరీస్ టాటా మోటార్ అండ్ అశోక్ లేలాండ్ ఆర్ ది మెయిన్ బెనిఫిషియరీస్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్, అండ్ యూజువల్లీ కమర్షియల్ వెహికల్ సేల్స్ పెరిగితే ఎకానమీ కూడా ఇంకా రివైవ్ అవుతుంది అంటానికి ఇండికేషన్. కాబట్టి కొంచెం బ్యాంకింగ్ స్పేస్ మార్కెట్ ని ప్రెషర్ లో ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నా, ఆల్ అదర్వైజ్ బై డీసెంట్లీ గుడ్ స్టాక్స్ ఇన్ దిస్ కరెక్షన్ బిఫోర్ బడ్జెట్ అనమాట. సో దట్ పోస్ట్ బడ్జెట్ ఒకసారి షేక్అవుట్ అయిపోయిన తర్వాత తిరిగి బుల్ రన్ కంటిన్యూ అవుతుంది. ఆప్షన్ యాక్టివిటీ కూడా క్లియర్లీ కనిపిస్తుంది, 15,000 కాల్స్ లో ఆప్షన్స్ కాల్ ఆప్షన్స్ బాగా పొజిషన్స్ బిల్డప్ అవుతున్నాయి. బట్ అదేవిధంగా నిన్న 14,500 క్రాస్ అవ్వకపోయేపాటు అనమాట, కాస్త 14,500 లో రైటింగ్ కూడా కనిపించింది అనమాట. కాబట్టి కొంచెం 14,500 క్రాస్ అయితేనే నిఫ్టీ అనమాట ఫ్రెష్ పొజిషనల్ బయింగ్ వస్తుందని అనుకుంటున్నా. డౌన్ సైడ్ మాత్రం దెర్ ఇస్ స్ట్రాంగ్ సపోర్ట్ 2 పాయింట్స్ లో 14,350 అండ్ 14,250. రైట్, బిట్ కాయిన్ 34,500, సో 40,000 నుంచి 34,450 ప్రస్తుతం మనకు అనిపిస్తున్న లెవెల్ ఇది బిట్కాయిన్ ట్రేడింగ్లో. సో ప్రాఫిట్ ట్రేడ్ .in మన వెబ్సైట్లో పైన నాస్టాక్, ఎస్ఎన్పి 500 ఇలాంటి ఇండిసెస్తో పాటు మనం బిట్కాయిన్ వంటి ఆర్ ఇథేరియం వంటి క్రిప్టో కరెన్సీస్ వాల్యూస్ కూడా రియల్ టైం, అంటే కొద్దిగా డిలే ఉంటుంది, 5-10 మినిట్స్ డిలేతో డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఎవరికైనా వీటి వాల్యూస్ కోసం
ఇతర ఇతర మార్గాలను అన్వేషించే బదులు ప్రాఫిటబుల్ ట్రేడ్ డాట్లలోనే చూసే సదుపాయాన్ని మనం కల్పించాం. చిన్న విరామం, విరామం తర్వాత బాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ ఆశాంత్ గారు. సో మనకు ఈ మధ్య క్రిప్టో కరెన్సీస్ వీటిలో కూడా ఎక్కువ స్పెక్యులేటివ్ యాక్టివిటీ మొదలైంది. కొంతమంది ఈ కరెన్సీస్ పట్ల కూడా ఇంట్రెస్ట్ చూపించడం చూస్తున్నాం. మనకు ఒకటి రెండు మెయిల్స్ కూడా అందాయి. ఒక ఆయన పంపించారు, కిషోర్ కుమార్, ఇథేరియంలో అండ్ లైట్ కాయిన్ వీటిలో ఉన్నాయట, ఇవి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇలాంటి ఇంట్రెస్ట్ మీరు కూడా కొద్దిగా వీటిని ట్రాక్ చేయడం ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. మీ వ్యూ ఏంటి ఈ క్రిప్టో కరెన్సీస్ మీద? అంటే ఇట్స్ ఎ వాస్ట్ ఫీల్డ్ అండి. క్రిప్టోస్ అంటే ఐఎమ్ డెఫినెట్లీ నాట్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఏదో వాచ్ చేయడం, దాని గురించి కొద్దిగా చదవడం, నేర్చుకోవడం అనేది జరుగుతుంది, కానీ డెఫినెట్లీ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ అండి. బట్ ఈ లైట్ కాయిన్, ఇథీరియం అనేది దే ఆర్ డిఫరెంట్ యూనో టైప్స్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ అని చెప్పొచ్చు. మేబీ దే విల్ యూజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ యాజ్ కరెన్సీస్ ఆర్. బట్ బిట్ కాయిన్ పర్టికులర్లీ ఈజ్ అసెట్ క్లాస్ వేర్ పీపుల్ ఆర్ బయింగ్ ఇట్ ఫర్ ఎ స్టోర్ వాల్యూ. అంటే మనకి ఎక్సెసివ్ కరెన్సీ ప్రింటింగ్ అక్రాస్ ద వరల్డ్ 2008-9 లో ఎప్పుడైతే ఫైనాన్షియల్ డిబాకల్ జరిగిందో దాని తర్వాత నుంచి కంటిన్యూస్లీ అమెరికా, యూరోప్, ఇలా జపాన్, ఇటువంటి చోట్ల అన్ని ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఆల్మోస్ట్ జీరో అయిపోయినాయి. కరెన్సీ ఎక్సెసివ్ గా ప్రింట్ అయింది. ఈ కోవిడ్ మిలానో ప్రతి దేశం కూడా ఎక్సెసివ్ కరెన్సీ లిక్విడిటీ అనేది క్రియేట్ చేస్తుంది, కాబట్టి కరెన్సీ వాల్యూ క్షీణిస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఇన్ఫ్లేషన్ కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అంటే అబ్నార్మల్ ఇన్ఫ్లేషన్ కాదు, రన్అవే ఇన్ఫ్లేషన్ కాదు, బట్ ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ అనేది డెఫినెట్లీ ఉంటాయనే భావంతో బిట్ కాయిన్ అనేది స్టోర్ వాల్యూలా కొంటున్నారు. కాబట్టి అది మనకి ప్రైస్ రీచ్ లో లేదని చాలా మందికి ఇటువంటి అపోహ కూడా ఉందండి. అంటే $40,000 కెళ్ళిపోయిన అంటే ఒక బిట్ కాయిన్ కొనాలని, అలా కాకుండా యూ కెన్ బై ఇట్ ఇన్ ఫ్రాక్షన్స్. యూ కెన్ ఈవెన్ బై బిట్ కాయిన్స్ వర్త్ 1,000 రూపీస్, 2,000 రూపీస్. దాని మూలాన అక్రాస్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ అమెరికా అండి ఎక్కడైతే ఇది స్టార్ట్ అయిందో, అక్రాస్ ద వరల్డ్ బిట్ కాయిన్ ఈజ్ గెయినింగ్ పాపులారిటీ. అది ఇప్పుడిప్పుడే మొదలైంది, లాస్ట్ 1 ఇయర్ లో మాత్రం చాలా విపరీతమైన ఇంట్రెస్ట్ కలిగింది. కాబట్టి ఈ వాలటాలిటీ కూడా మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 20 నుంచి 40,000 కెళ్ళాం, 40 నుంచి మళ్ళీ అబౌట్ 15-20% కరెక్షన్ అనేది 1 వీక్ లో, 2-3 డేస్ లో 15-16% కరెక్షన్ కావడం అనేది చూస్తున్నాం. కాబట్టి ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ కరెక్ట్ అయిందండి. సో ఆల్మోస్ట్ మనకి ఇటువంటి వాలటాలిటీ అనేది బిఫోర్, అంటే ఈ క్లాస్ ఆఫ్ అసెట్స్ లో ఏంటంటే రీటైలర్స్ ఆర్ ఫ్రంట్ రన్నింగ్ ఫర్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఇయర్ లో చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ కూడా, అంటే జేపీ మార్గన్ చేజ్ వాళ్ళు ఒక టార్గెట్ ఇచ్చారు లాంగ్ టర్మ్ అన్నారు. దే హావ్ నాట్ డిఫైన్డ్ వాట్ ఈస్ లాంగ్ టర్మ్ అది, ఇట్స్ ఫైవ్ ఇయర్స్, 10 ఇయర్స్ అనేది. సో వాళ్ళు ఆల్మోస్ట్ $1,46,000 అవుతుందని ఇచ్చారు. ఇలాగే చాలా పెద్ద పెద్ద కార్పొరేట్స్ కూడా ట్రెజరీ హోల్డింగ్ అని బిట్ కాయిన్స్ కూడా కొంటున్నారు. సో ఇవన్నీ ఎవరన్నా ఒకవేళ ఉన్నా లేదు, ఒకవేళ కొనదలుచుకున్నా క్రిప్టో కరెన్సీ ఎక్స్పర్ట్స్ ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళని కన్సల్ట్ చేయమంటానండి. అంటే ఇంటర్నెట్ లో వెతికితే నాకు కూడా తెలియదు ఎవరు అనేది కరెక్ట్ గా, బట్ వన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అని. ఇట్స్ నాట్ లైక్ జస్ట్ బయింగ్ ఎ షేర్ అండ్ కీప్ ఇట్ ఇన్ ఏ డీమాట్ అకౌంట్. దీనికి ఒక పబ్లిక్ కి, ప్రైవేట్ కి చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా తూచా తప్పకుండా కంప్లీట్లీ మనం సిస్టమాటిక్ గా చేసుకోగలిగితే మాత్రం ఒక క్రిప్టో కరెన్సీ ఎక్స్పర్ట్ ని కన్సల్ట్ చేసి ఎవరన్నా అందులో డీల్ చేయమంటున్నా, ఐదర్ బై ఆర్ ట్రేడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో టు దాట్ ఎక్స్టెంట్ ఇది పాపులారిటీ గెయిన్ చేయడం మాత్రం ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఉంటుందనే చెప్పుకోవచ్చండి. ఓకే అండి. సో రాబోయే రోజుల్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ని మనం ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా ఈ అసెట్ క్లాస్ కూడా, ఇది కూడా ఒక అసెట్ క్లాస్గా ఎమర్జ్ అవుతుంది ఇప్పుడు. సో ఇటువంటి అసెట్ క్లాసెస్ని కూడా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. గతంలో కమాడిటీస్ గురించి కొంత చేసాం మనం, బట్ అందులో ఉండే వాలటైలిటీని, మన వాళ్ళు ఎక్కువగా నష్టపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని కమాడిటీస్కి ఈ కార్యక్రమంలో ప్రాధాన్యం బాగా తగ్గించేసాం, అసలు ఆల్మోస్ట్ జీరో చేసేసాం. వేరాజ్ ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అసెట్ క్లాస్ కాబట్టి దీన్ని మనం కొంత పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం రాబోయే రోజుల్లో. మెయిలర్స్, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇవాళ మనకు రాజేంద్ర గారు జాయిన్ కావడం లేదు, సంక్రాంతి సెలవు తీసుకున్నారు ఆయన. డీమార్ట్ గురించి అడుగుతున్నారు రవి.
డిమార్ట్ 60 షేర్లు 2240 రూపాయల్లో కొన్నారట ఏంటి ఇంకా యాడ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు సో కుటుంబరావు చాలా హై వాల్యూడ్ 90 పిఈ 98 పిఈ అని చెప్పుకుంటున్నాం కానీ ఎప్పటికప్పుడు వాల్యుయేషన్స్ అలా స్ట్రెచ్ అవుతూనే వెళ్తూనే ఉన్నాయి డిమార్ట్లో నిన్న 2 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ని కూడా క్రాస్ చేయటం చూసాం ఇంకా స్టీమ్ ఉందా ఇక్కడ కూడా కొనుక్కోవచ్చా అంటే Q3 రిజల్ట్స్ మైల్డ్ సర్ప్రైజ్ ఇచ్చినాయండి సర్ప్రైజ్ ఇచ్చి తిరిగి అన్నమాట బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ గ్రోత్కి వస్తుంది డిమార్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాం బట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ఈ వ్యాక్సిన్ రోల్అవుట్ కానీ ఓవరాల్గా రీటైల్కి వెళ్ళేసి సేల్స్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతాయి అనేది చూడాలి వన్ థింగ్ డిమార్ట్ బిజినెస్ మోడల్ ఈస్ ఎక్సలెంట్ మోడల్ కంపేర్డ్ టు వేరే అదర్ రీటైల్ చైన్స్ కంటే కూడా అనమాట వేరియస్ ఇన్వెంటరీ కానీ టోటలీ మేనేజ్మెంట్ అంతా కూడా ఈస్ టోటలీ ఇన్ డిఫరెంట్ స్టైల్ కాబట్టి వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఈవెన్ ఎట్ లో కాస్ట్ ఈస్ రీజనబుల్లీ గుడ్ అయితే ఇప్పుడు అమెజాన్ బ్యాటిల్ నడుస్తుంది విత్ రిలయన్స్ కూడా ఎందుకంటే ఫ్యూచర్ రీటైల్ది దీనిది అల్టిమేట్లీ ఆ ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అయ్యి హ్యూజ్ రీటైల్ బిజినెస్ అనమాట ఆన్లైన్కి ఇంకా షిఫ్ట్ అవుతుంది అని అంటే కనుక డిమార్ట్ లాంగ్ టర్మ్లో కనుక గుడ్ రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు ఎందుకంటే లిస్టింగ్ దగ్గర నుంచి ఇప్పటికి ఇచ్చిన రిటర్న్సే హ్యూజ్ స్టూపెండస్ రిటర్న్స్ అనమాట ఇచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి స్లో గ్రోతే ఉంటుంది కానీ నేను అనుకున్నట్టు ఎక్సెసివ్గా బుల్లిష్గా అయితే లేనండి స్టాక్ పైన ఓకే బ్రోకరేజెస్ మాత్రం టార్గెట్ ప్రైస్ రిజల్ట్ తర్వాత బాగా పెంచేసాయి రిజల్ట్కి ముందు ఫర్ ఇన్స్టాన్స్ ఎడిల్ వైజ్ టార్గెట్ ప్రైస్ వాజ్ 2130 ఇప్పుడు 2864 అలాగే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ బాగా లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న బ్రోకింగ్ కంపెనీ 1850 నుంచి 2160కి పెంచాయి మోర్గాన్ స్టాన్లీ మాత్రం 26 నుంచి 3275కి ఏకంగా పెంచేసింది డిమార్ట్ టార్గెట్ ప్రైస్ సో ఆప్టిమిస్ట్ మీరు ఒక ఆప్టిమిస్ట్ కనుక అయితే ఇక్కడ కూడా కొద్ది కొద్దిగా కొనుక్కోవచ్చు మరో కాలర్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు హలో గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అండి మీ పేరు నాగేశ్వరరావు అడగ నాగేశ్వరరావు అలంబిక్ ఇంటర్మీడియట్ రికమెండ్ చేసిన తీసుకున్నాను అవి ఒక 2000 షేర్లు ఏమండి అలంబిక్ అలంబిక్ లిమిటెడ్ అలంబిక్ లిమిటెడ్ ఓకే అయితే వాటిని కాస్ట్ రిటర్న్ తీసుకున్నాను ఇంకా ఒక 15 షేర్లు ఉన్నాయి ఉంచాలా తీయాలంటారు అదే నాట్కో ఒకటి ఉంది సార్ నాట్కో ఫార్మా ఏ రేట్లు కొన్నారు టాటా మోటార్స్ 185 టార్గెట్ లో ఉన్నాయి సార్ 185 అశోక్ లేలాండ్ 115 లో ఉన్నాయి సార్ రెండే షేర్లు చెప్తాం మేము ఏ రెండు షేర్లు కావాలి మీకు అలంబిక్ అండ్ టాటా మోటార్స్ గురించి మాట్లాడదాం రైట్ బాలగారు అలంబిక్ లిమిటెడ్ అండ్ టాటా మోటార్స్ హోల్డ్ చేయొచ్చా యా అంటే ఇట్స్ రన్నింగ్ ద ట్రాక్ అండి అలంబిక్ లిమిటెడ్ అలంబిక్ ఫార్మా ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ షేర్ ఈ రెండు కూడా స్పిన్ ఆఫ్ అయిన కంపెనీలు ఒరిజినల్ కంపెనీ వాజ్ అలంబిక్ లిమిటెడ్ బట్ బికాస్ ఆఫ్ ద ప్రైసింగ్ డెఫినెట్లీ ఇది కూడా రన్ అప్ అయింది సో అలంబిక్ ఫార్మా ఐ వుడ్ సే ఇస్ ఎ గుడ్ ఒకవేళ అలంబిక్ లిమిటెడ్ లో మంచి ప్రాఫిట్స్ లో ఉంటే మాత్రం డెఫినెట్లీ ప్రాఫిట్స్ కొద్దిగా బుక్ చేయమంటాను అట్లీస్ట్ 25-30% ఆఫ్ ద క్వాంటిటీ మాత్రం అలంబిక్ లిమిటెడ్ లో ప్రాఫిట్ బుక్ చేయాలి సో అలాగే టాటా మోటార్స్ ఇందాక మీరు చెప్పినట్టు ఈ రూమర్స్ అన్ని పక్కన పెడితే అట్లీస్ట్ మనకి వ్యాక్సినేషన్ అనేది చాలా ర్యాంపెంట్ గా కొనసాగుతుంది చాలా అగ్రెసివ్ గా యూరోపియన్ అండ్ అమెరికా అన్ని దేశాలు ఇస్తున్నారు కాబట్టి ప్రాబబ్లీ లగ్జరీ కార్ సేల్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో విల్ గ్రో నెంబర్ వన్ ఇండియాలో కూడా వాళ్ళ న్యూ ప్యాసింజర్ వెహికల్స్ ఇంట్రొడక్షన్ హ్యాస్ బిన్ రీజనబులీ సక్సెస్ఫుల్ ఇప్పుడు రాక కూడా సో అఫ్ కోర్స్ కమర్షియల్ వెహికల్స్ వస్తే దే ఆర్ అన్డిస్ప్యూటెడ్ కింగ్స్ కాబట్టి ఆన్ డిక్లైన్స్ ఇప్పటికే చాలా బాగా పెరిగింది కాబట్టి ఆన్ డిక్లైన్స్ వన్ కెన్ స్టార్ట్ బయింగ్ ఫ్రెష్ ఒకవేళ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ప్రాఫిట్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే బుక్ చేయమంటారు అబౌట్ 20-25% ప్రాఫిట్ బుక్ చేసి మిగతావి ఉంచుకోమంటారు ఓకే అండి అలాగే మన ఎనలిస్ట్ మీ అభిమాన ఎనలిస్ట్ అందరూ కూడా మళ్ళీ వెబినార్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ నెల 23-24 తేదీల్లో మనం వెబినార్స్ నిర్వహించబోతున్నాం అండ్ ప్రధానంగా ఈసారి బిగినర్స్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించబోతున్నాం మనం సో అసలు స్టాక్ మార్కెట్స్ అంటే ఏమిటి అన్న అంశం దగ్గర నుంచి ఒక ఎడ్యుకేటివ్ సిరీస్గా దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళబోతున్నాం సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనం రేపు ఎల్లుండి షేర్ చేసుకుంటాం సో profitivetrade.in ఈ వెబ్సైట్లో వెబినార్స్ సంబంధించిన సమాచారాన్ని రేపటికల్లా మీకోసం సిద్ధంగా ఉంచుతాం అండ్ ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఏవో ఎవరెవరో పెడుతున్నారు రకరకాల వెబినార్స్ మనకు గమనిస్తూ ఉన్నాం సో అవన్నీ కూడా వెళ్తే గుండు బ్యాచ్ గుండు సున్నాలు వస్తాయి అక్కడికి వెళ్తే సో ఎందుకు మన అనలిస్టులు చక్కగా మీకు సబ్జెక్ట్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాం బీ విత్ ది లీడర్స్ అంతే ఎక్కడైనా అంతే అండి మార్కెట్లో అయినా బయట అయినా కూడా ఒక మంచి లీడర్స్ నేతృత్వంలో మంచి లీడర్స్ ఆధ్వర్యంలో మనం మన పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలి చిన్న విరామం తర్వాత
మెయిల్స్ కాల్స్ సమాధానాలు కొనసాగుతాయి. బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ అనుకున్నట్లుగానే నెగిటివ్గా కనిపిస్తోంది బోత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. నిఫ్టీ అయితే 18 పాయింట్ల నష్టంతో, సెన్సెక్స్ ఒక 40-42 పాయింట్ల నష్టాన్ని సూచిస్తున్నాయి. ఈ వీక్ ఓపెనింగ్లో ఏ స్టాక్స్ వీక్గా ప్రారంభమవుతాయి, ఏవి స్ట్రాంగ్గా ఓపెన్ అవుతాయి, ఇది ఇవాల్టి ట్రేడింగ్కి సంబంధించి మనకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అండ్ ఈ వీక్నెస్ కంటిన్యూ అవుతుందా లేకపోతే బయింగ్ వస్తుందా అనేది కూడా మరొక సస్పెన్స్. మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. నాట్కో ఫార్మా గురించి అడుగుతున్నారు శ్రీకర్. ఇందాక కూడా ఒక కాలర్ అడగడం జరిగింది. నాట్కో ఫార్మా 965 రూపాయల్లో 500 షేర్లు ఆయన హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా? కుటుంబరావు గారు, హోల్డ్ చేయమని చెప్తానండి. ఎందుకంటే స్లైట్ అండర్ పెర్ఫార్మర్ ఉన్నా కూడా లాస్ట్ 1.5 మంత్ నుంచి అనమాట స్ట్రాంగ్ కన్సల్టేషన్ కనిపిస్తుంది. అండ్ డెలివరీ వాల్యూమ్స్ కూడా బాగా ఉన్నాయి. క్లోజర్ టు 900 వచ్చినప్పుడల్లా కూడా హ్యూజ్ డెలివరీ వాల్యూమ్స్ వెళ్తున్నాయి. స్టాక్ కి స్ట్రెంగ్త్ మాత్రం నేను అనుకోవటం తిరిగి 960-955 లెవెల్స్ దాటితే స్ట్రెంగ్త్ వచ్చి న్యూ హై కూడా 52 వీక్ హై కూడా అప్పుడు అటెంప్ట్ చేస్తుంది 995 అని చెప్పేసి అనుకున్నా. హోల్డ్ అంటానని పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం వల్ల చాలా వరకు కొత్త ప్రొడక్ట్స్ కూడా రాబోతున్నాయి, హోల్డ్ అంటాను. ఓకే, హిందుస్థాన్ ఫుడ్స్ అండ్ మనాలి పెట్రో ఈ రెండు ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు హరి కృష్ణ. ఈ రెండు స్టాక్స్ కొనుక్కోవచ్చా బాలగారు, హిందుస్థాన్ ఫుడ్స్ అండ్ మనాలి పెట్రోకెమికల్స్? ఆన్ డిక్లైన్స్ అండి. బేసిక్లీ హిందుస్థాన్ ఫుడ్స్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఫర్ లాడ్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్. అంటే ఎఫ్ఎంసీజీ నీడ్ నాట్ బి ఓన్లీ ఫుడ్ ప్రొడక్ట్స్, టూత్ పేస్ట్, టూత్ బ్రషెస్ ఇట్లాగే కాకుండా వాళ్ళు ఇతరత్ర వేరే ప్రొడక్ట్స్ లైక్ ఈవెన్ లెదర్ గుడ్స్, ఎర్స్వైల్ పాండ్స్ ఇండియా ఇటువంటి వాటి కూడా చేస్తున్నారు, లైక్ షూస్, గార్మెంట్స్ ఇన్ లెదర్ అండ్ యాక్సెసరీస్ లాగా. సో హిందుస్థాన్ ఫుడ్స్ ఇస్ ఎ ఇంట్రెస్టింగ్ కంపెనీ, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ అది, బట్ హ్యూజ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది. ఇట్స్ గివెన్ డీసెంట్ రిటర్న్స్, లాస్ట్ 1 ఇయర్ లో మాత్రం ఫెనామినల్ రిటర్న్స్, ఆల్మోస్ట్ నో 3x 4x 3-4 టైమ్స్ రిటర్న్ ఇచ్చింది. కాబట్టి ఆన్ డిక్లైన్స్ వన్ కెన్ డెఫినెట్లీ గో అవుట్ అండ్ బై హిందుస్థాన్ ఫుడ్స్ అండి. మనాలి పెట్రో కంటే ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ ఇన్ ద కెమికల్ స్పేస్ అండి. ఈవెన్ బేసిక్ కెమికల్స్ కూడా ఐ థింక్ మేబీ నాసిల్, విచ్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ రబ్బర్ బేస్డ్ కెమికల్స్ అండ్ చాలా ప్రీమియం స్టేటస్ లో ఉంది అండ్ ఆల్సో ఎక్స్పాండింగ్ ఇన్ టు స్ట్రాంగ్ గ్రోత్. సో రబ్బర్ బేస్డ్ కెమికల్స్ కాబట్టి నాసిల్ ఈజ్ ఎ వెరీ గుడ్ పెడిగ్రీ అండ్ ఎ గుడ్ కంపెనీ. ఐ థింక్ వన్ కెన్ గో అహెడ్ విత్ నాసిల్. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, మీ పేరండి? మిత్ర ఫ్రమ్ గుంటూరు సార్. మిత్ర? ఎస్ సార్. అడగండి మిత్ర. సార్, పైసాలో డిజిటల్ షేర్ కొందాం అనుకుంటున్నానండి, 700 లో ఉంది. ఐ వాంట్ అడ్వర్టైజ్. మిత్ర ఫ్రమ్ గుంటూరు. ఎస్ సార్. ఓకే అండి. పైసాలో డిజిటల్ షేర్ అట్ ద రేట్ ఆఫ్ 700 రూపీస్ కొనొచ్చా లేదనేదండి. పైసాలో డిజిటల్ ఇదేదో ఒక ఫైనాన్స్ కంపెనీ. కుటుంబరావు ఏమైనా ట్రాక్ చేస్తున్నారా ఈ కంపెనీని? అంటే ఒక్కటండి, ఈ మధ్య బాగా పెరిగిన స్టాక్ కూడా అనమాట. ఎందుకంటే దాదాపు 150 లో దగ్గర నుంచి అనమాట 750 వరకు వెళ్ళి ఇప్పుడు స్మాల్ కరెక్షన్ తోటి 700 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇట్స్ ఏ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ, పాత హిస్టరీ ట్రాక్ రికార్డ్ చార్ట్స్ అయితే లేదనమాట. కాబట్టి కొంచెం ఆయన మోర్ అవేర్నెస్ స్టాక్ తీసుకుని బై చేస్తేనే బెటర్ అని చెప్పేసి నేను దేర్ఫోర్ ఐ కెనాట్ అడ్వైజ్ ఆన్ దిస్ కంపెనీ ఆల్సో అని అంటాను. సో అవాయిడ్ చేయమనేది అంతర్లీనంగా కుటుంబరావు గారి సమాధానం. సో మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, మీ పేరండి? నా పేరు నరేందర్ రెడ్డి, ఫ్రమ్ కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను. నరేందర్ అడగండి. నరేందర్, ఆటో సెక్టర్ లో లాంగ్ టర్మ్ గురించి ఏదైనా స్టాక్స్ రిఫర్ చేస్తారు బాలాగారిని క్వశ్చన్. ఆటోమొబైల్ స్టాక్స్ లో ఒక స్టాక్ కావాలి, ఎంత ఇన్వెస్ట్ చేస్తారు? లాంగ్ టర్మ్ ఒక 2 ఇయర్స్ వ్యూ అనుకుంటున్నాను. 2 ఇయర్స్ ఎంత ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు? అరౌండ్ ఒక 50,000 వరకు. 50,000 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక ఆటో స్టాక్ కావాలి. బాలాగారు, ఏమిటి మీ టాప్ పిక్? ఇంతకుముందు ఐ థింక్ టీవీఎస్ మోటార్స్ చెప్పారు. ఐ థింక్ ఐ వుడ్ స్టిల్ గో విత్ దాట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆటోమొబైల్స్ అంటే ఇట్స్ ఎ వాస్ట్ సెక్టర్ రైట్ ఫ్రమ్ ఆటోమొబైల్స్ అండ్ ఆటోమొబైల్ ఆన్సిలరీస్, అందులో కమర్షియల్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్, యూనో ట్రాక్టర్స్ రిలేటెడ్ అండ్ ఆటో ఆన్సిలరీ అయితే యూ హ్యావ్ హ్యూజ్ స్పెక్ట్రమ్. కాబట్టి ఐ థింక్ టీవీఎస్ మోటార్స్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ స్ట్రాంగ్ నేమ్స్ ఇన్ టూ వీలర్స్ అండి. నౌ దే ఆర్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ ఇన్ స్కూటర్స్ అపార్ట్ ఫ్రమ్ మోటార్ సైకిల్స్ అండ్ హై ఎండ్ మోటార్ సైకిల్స్ ఇంట్రొడ్యూస్ చేశారు అండ్ ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మేనేజ్మెంట్.
మనకు తెలిసినవే. అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఎక్సలెంట్ మేనేజ్మెంట్స్ లైక్ బజాజ్ ఆటో, హీరో, ఈవెన్ ఐషర్ కూడా. బట్ టీవీఎస్ మోటార్స్ ఐ థింక్ ఈవెన్ టుడే వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్ ఉంది కాబట్టి ఐ థింక్ ఐ వుడ్ స్టిల్ రికమెండ్ టీవీఎస్ మోటార్స్. అలాగే టాటా మోటార్స్ కూడా మీరు ప్రతి డిక్లైన్ లో కొంటూ ఉండండి, ఒకటేసారి కాకుండా. స్టాక్ ప్రైస్ తగ్గినప్పుడల్లా, ఇప్పుడు బాగా పెరిగింది, ఇక్కడ నుంచి కరెక్షన్స్ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వచ్చు. శ్రీమంత్ బోస్టన్ నుంచి మెయిల్ పంపించారు. ఆయన సన్ టీవీ, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, పోకర్న ఈ మూడు లాంగ్ టర్మ్ కోసం, 5 ఏళ్ల కోసం తీసుకుందాం అనుకుంటున్నారు, కొనొచ్చా కుటుంబరావు గారు? పెట్రోనెట్ అయితే అవాయిడ్ చేయమంటానండి, అంత లాంగ్ టర్మ్ వ్యూ తీసుకోవద్దు అంటున్నాను. ఎందుకంటే గ్యాస్ బిజినెస్ లో అనమాట చాలా వరకు చేంజెస్ రాబోతున్నాయి. ఇన్ఫాక్ట్ వేరే ప్రైవేట్ ప్లేయర్స్ కానీ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఏదైతే పెట్రోనెట్ కి కాస్త మొనాపలీ, సెమీ మొనాపలీ ఉందో ఎల్ఎన్జీలో, అది పోతుంది కూడా అనమాట. కాబట్టి డోంట్ థింక్ ఆఫ్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ అస్ లాంగ్ టర్మ్ వ్యూ అని చెప్పేసి అని అంటాను. వేరే టూ స్టాక్స్ చెప్పారండి, సన్ టీవీ. సన్ టీవీ డెఫినెట్లీ బై చేయమంటానండి, ఎందుకంటే ఎవ్రీ డిక్లైన్ లో ఇట్స్ స్టిల్ హ్యాస్ రీజనల్ మీడియా మార్కెట్ లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్స్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ మార్కెట్ లో. కాబట్టి స్టడీ రెవెన్యూ స్ట్రీమ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు గ్లోబల్ ప్లేయర్స్ అందరూ కూడా మీడియాలో ఎంటర్ అవుతున్నప్పుడు అనమాట, ఎట్ సమ్ పాయింట్ ఏ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఎవరో ఒకళ్ళు సన్ టీవీలో కూడా ఎంటర్ అయితే వాల్యుయేషన్ ఇమీడియట్ గా రీరేట్ అవుతుంది. మేబీ ఇట్ కెన్ గో అప్ బై అనదర్ 200 రూపీస్ to 300 రూపీస్ ఆల్సో ఆ టైం. అప్పుడు డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెటర్ మీడియా స్టాక్స్ టు స్టే ఇన్ అండి. ఓకే అండి, మరిన్ని మెయిల్స్ కి రిప్లైస్ ఇద్దాం. అలాగే మార్కెట్ ఓపెనింగ్ మరికొద్ది నిమిషాల్లో ఉంది, ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు పునఃస్వాగతం. నిఫ్టీ సుమారుగా 20 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది ప్రస్తుతం, 14,462. అలాగే బ్యాంక్ నిఫ్టీ నిన్న మొన్నట్లాగానే వీగా ఓపెన్ అయింది, 230 పాయింట్ల నష్టం కనిపిస్తోంది, 31,770. ఇది బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతున్న వాల్యూ. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మిడ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ కనిపిస్తోంది, మోర్ డిక్లైన్స్ దాన్ అడ్వాన్సెస్. అంటే ఎన్ఎస్సీలో 800 స్టాక్స్ పెరిగితే 1050, అంటే 1,050 షేర్లు మనకు నష్టాల్లో ఉన్నాయి. కాబట్టి ఒక వీక్ బ్రెడ్త్ మనకు మార్కెట్స్లో కనిపిస్తుంది. మిడ్ క్యాప్స్లో సెల్లింగ్, ఐటీ స్టాక్స్లో సెల్లింగ్, అండ్ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది. నిఫ్టీలో మనం చూస్తే ఇండస్ఇండ్ బ్యాంక్ 1.62% నష్టపోయింది, ఓఎన్జీసీ 1.4%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఎల్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో, యాక్సిస్, ఇవన్నీ నష్టాలతో కనిపిస్తున్నాయి. అండ్ లాభపడ్డ నిఫ్టీ స్టాక్స్ చూస్తే గెయిల్ 3.5% పెరిగింది, ఎందుకంటే గెయిల్లో బైబ్యాక్ అనేది వస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే టాటా మోటార్స్ ఇవాళ కూడా స్ట్రాంగ్గా ఉంది, 226.6% లాభం. ఆఫ్ కోర్స్ ఓపెనింగ్ వాజ్ అరౌండ్ 228, అక్కడి నుంచి కొద్దిగా తగ్గింది. సిప్లా 863, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్ స్వల్ప లాభాలతో ఉన్నాయి. ఇవన్నీ కూడా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఎల్ఎన్టీ, ఎంఎండ్ఎం పెద్ద చెప్పుకోదగిన లాభాలు కావు ఇవి. అండ్ మిడ్ క్యాప్స్లో చూద్దాం, గెయినర్స్ నేషనల్ ఫెర్టిలైజర్ 6% పెరిగింది, టిమ్కెన్ ఇండియా, ఎన్బిసిసి, గెయిల్, జిఎండిసి, సన్టెక్ రియల్టీ, టాటా మోటార్స్ డివిఆర్, అలాగే స్నైడర్ ఎలక్ట్రిక్, థైరోకేర్ టెక్నాలజీస్, ఐనాక్స్ లీజర్, ఆర్సీఎఫ్, అలోక్ ఇండస్ట్రీస్, ఇవి మనకు గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. టాప్ లూజర్స్ చూస్తే రైల్ వికాస్ బాగా పెరిగిన షేర్ ఇది, ఇక్కడ కరెక్షన్ గమనిస్తున్నాం, 5% లోవర్ సర్క్యూట్, పిఎన్జి హైజీన్, బ్లూ డాట్ ఎక్స్ప్రెస్, ఉజ్జీవన్ స్మాల్, హెచ్ఎఫ్సిఎల్, ఇంగర్సాల్ ర్యాండ్, ఎంఎంటీసీ, షిప్పింగ్ కార్పొరేషన్, ఇలాంటి వాటిలో సెల్లింగ్ కనిపిస్తుంది మనకు. కుటుంబరావు ఏంటి ఓపెనింగ్లో మీకు ఎటువంటి ఇంట్రెస్టింగ్ ట్రెండ్ గమనిస్తున్నారు? వాళ్ళు సర్ప్రైజింగ్లీ రిలయన్స్లో కొంచెం భయం కనిపిస్తుందండి, ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం అనమాట. మేబీ ఇవాళ మార్కెట్ కి కొంచెం సపోర్ట్ రిలయన్స్ ఇస్తుందా అనిపిస్తుంది. ఆల్రెడీ 1% వరకు పెరగటం చూస్తున్నాం, 1914 దగ్గర అక్కడ అనమాట. బట్ సస్టైన్ అవుతుందా లేదా అనేది మీకు సెషన్ లో పెరుగుతుంది. బట్ చాలా రోజుల నుంచి వీక్ గా ఉన్న కౌంటర్ కాబట్టి ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ నుంచి వన్ ఆఫ్ ది వెయిటేజ్ ఎక్కువ ఉన్న కంపెనీ కాబట్టి అనమాట కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. బట్ అదర్వైజ్ ఎక్స్పెక్టెడ్లీ గెయిల్ మనం ముందే చెప్పాం, ఇవాళ బాగుండొచ్చు, బైబ్యాక్ మీటింగ్ ఉందని. అదేవిధంగా తర్వాత నాల్కో కూడా బెటర్ గా ఉంటుంది. అండ్ కమర్షియల్ వెహికల్స్ సేల్స్ ని బట్టి చూస్తే కనుక ఇప్పుడు టాటా మోటార్స్, ఈవెన్ అశోక్ లేలాండ్ కూడా బాగా కనిపిస్తున్నాయి. అనదర్ స్టాక్ యూబీఎల్ అనమాట, యునైటెడ్ బ్రెవరీస్ కూడా కాస్త స్ట్రాంగ్ గా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇక్కడ 1250 రెసిస్టెన్స్ గా ఉంది, ఇవాళ 1250 పైన ట్రేడ్ అవుతుంది. మేబీ అక్కడ సస్టైన్ అయితే కనుక బెటర్ గా ఉంటుంది. అండ్ ఈవెన్
మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా అనుకున్నంత బ్యాడ్గా లేవండి. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ సెషన్ లో చూస్తూ ఉంటే సెలెక్ట్ మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా, ఎందుకంటే ఆల్రెడీ మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్ లో ఉంది 0.11% అనమాట, వేరేస్ నిఫ్టీ 0.15% మైనస్ లో ఉంది. ఈవెన్ స్మాల్ క్యాప్ కూడా 0.14% హయ్యర్ గా ఉంది. నేను అనుకోవటం తిరిగి కాస్త ఫ్రంట్ లైన్ లో కన్సాలిడేషన్ ఉన్న స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ నేను అనుకోవటం మిడ్ సెషన్ నుంచి ఇంకా కాస్త భయంగా రావచ్చు అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. ఓకే అండి. అలాగే మనం సంక్రాంతి వస్తుంది కాబట్టి ముందే ఒక రికమెండేషన్ని పివైటీ స్మాల్ క్యాప్ సెలెక్ట్ సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలని నిర్ణయించాం. సో ఈరోజు ఆ రికమెండేషన్ పంపడం జరుగుతుంది. సుమారుగా 10-10:30 మధ్యలో రికమెండేషన్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మెసేజ్ రూపంలో పంపడం జరుగుతుంది, మెయిల్స్ రూపంలో పంపడం జరుగుతుంది. దయచేసి గమనించండి. కార్తికేయ మెయిల్ పంపించారు, ఆస్ట్రా మైక్రోవేవ్ ఇది కొనుక్కోవచ్చా ఇక్కడ, అలాగే అరవిందో ఫార్మా, టాటా పవర్ అండ్ టేక్ సొల్యూషన్స్, ఈ నాలుగు కొందాం అనుకుంటున్నారు, కొనొచ్చా బాలగారు? అరబిందో అండ్ టాటా పవర్ ఐ థింక్ వన్ కెన్ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్ అండి. ఎందుకంటే టాటా పవర్ ఈజ్ నౌ స్లోలీ మార్ఫింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ఏ గ్రీనర్ టెక్నాలజీ కంపెనీ అపార్ట్ ఫ్రమ్ కన్వెన్షనల్ ఎలక్ట్రిసిటీ. అంటే మనకి కోల్ బేస్డ్ వీట్ కన్నిటికంటే కూడా ఇట్స్ స్లోలీ మూవింగ్ ఇన్ టు మోర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీలు, ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపెనీస్ కాబట్టి దే కెన్ గో ఇట్. అరవిందో ఫార్మా కూడా ఐ థింక్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ వన్ కెన్ బై, ఎందుకంటే అరవిందో టెక్నికల్లీ వేరే స్టాక్స్ పెరిగినంతగా పెరగలేదు, దో ఇట్స్ క్లోజ్ టు అబౌట్ 950 to 1000 లో ఉన్నా కానీ ఐ థింక్ ఆన్ డిక్లైన్స్ వన్ కెన్ బై అరవిందో. టేక్ సొల్యూషన్స్ ఇటువంటి దే హావ్ టు వెయిట్ టిల్ ద రిజల్ట్స్ ఆర్ అవుట్ అండ్ ద కామెంటరీ ఇస్ అవుట్ అండి. దిట్స్ అగైన్ ఎ ప్రొడక్ట్ బేస్డ్ యునో హెల్త్ కేర్ వర్టికల్ లో ఉన్న ఐటీ కంపెనీ కాబట్టి ఐ థింక్ దే షుడ్ వెయిట్. మురళీ గౌడ రాశారు, ఆయన హోసూరులో ఉంటారట, తమిళనాడు, తెలుగు మాట్లాడతారట. సో బజాజ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు, ఆయన 12 షేర్లు 3000 రూపాయల్లో కొన్నారట, ఏం చేయొచ్చు బజాజ్ ఫైనాన్స్? కుటుంబరావు గారు హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఎన్బిఎఫ్సి కంపెనీస్. అయితే రీసెంట్లీ ఒక చిన్న బ్లిక్ వలన కలెక్షన్ యాక్టివిటీ బాగాలేదు, కాస్త బెదిరిచ్చారు కస్టమర్స్ ని అది ఇది అని చెప్పి ఆర్బిఐ ఫైన్స్ కానీ ఇవన్నీ చూసాం. బట్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది స్పీడ్ బ్రేకర్స్ కంపెనీస్ ఫేస్ చేసే, బట్ రీసెంట్ రన్అప్ తర్వాత కూడా స్టిల్ బోత్ ది బజాజ్ ట్విన్స్ లుక్ వెరీ గుడ్ అండి, ఫర్ లాంగ్ టర్మ్ డెఫినెట్లీ హోల్డ్ చేయమంటాను. కిరణి అడుగుతున్నారు, ఐసిఐసిఐ బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఈ రెండు కొందాం అనుకుంటున్నారు షార్ట్ టర్మ్ కోసం. సో కుటుంబరావు షార్ట్ టర్మ్ కోసం ఎంటర్ కావచ్చు ఈ రెండు? కాస్త వెయిట్ చేయమంటానండి. బ్యాంకింగ్ స్పేస్ లో నేను అనుకోవటం ఇవాళ కూడా మనం ఓపెనింగ్ నుంచి చూస్తున్నాం, దాదాపు బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ 200 పాయింట్స్ కరెక్షన్ కూడా రావటం చూసాం. నేను అనుకోవటం మేబీ ఈ కరెక్షన్ డీపెన్ అవుతుందా అని కొంచెం అనుమానాలు ఉన్నాయి, ఎందుకంటే ఓవరాల్ గా రిజల్ట్ సీజన్ కాబట్టి లెటస్ వెయిట్ ఫర్ ది ఫస్ట్ బ్యాంక్ రిజల్ట్స్ టు కమ్. ఇవాళ ఒక చిన్న బ్యాంక్ ఇస్తుంది రిజల్ట్, బట్ ఇట్ కెన్ గివ్ సమ్ ఇండికేషన్, కర్ణాటక బ్యాంక్ అనమాట. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ అండ్ దెన్ బై బంధన్ అండ్ ఐసిఐసిఐ. హరిత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కొన్నారట 39 రూపాయల్లో, అలాగే ఐడిబిఐ బ్యాంక్ 40 రూపాయల్లో కొన్నారు. సో కొద్దిగా మీరు చిన్న బ్యాంకుల పట్ల అంటే ప్రైస్ చూసి అట్రాక్ట్ అవుతున్నారు. ఐడిఎఫ్సి ఫస్ట్ ఈజ్ ఓకే, బట్ ఐడిబిఐ ఐ డోంట్ థింక్. ఇవి లాంగ్ టర్మ్ కోసం మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ హోల్డ్ చేయండి, బట్ అవాయిడ్ ఐడిబిఐ బ్యాంక్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐఆర్సిటీసీ గురించి అడుగుతున్నారు నరసింహ, ఇప్పుడు ఆయన పర్చేజ్ రేట్కి వచ్చిందట, దీని నుంచి అమ్మేసి ఐటీ స్టాక్కి ఏదైనా షిఫ్ట్ కావచ్చా బాలగారు? ఐఆర్సిటీసీ మేబీ ఇట్స్ గుడ్ ఐడియా అండి, ఎందుకంటే ఐటీలో మనకి సెకండ్ రంగ్ ఐటీ కంపెనీస్ చాలా ఉన్నాయి, లైక్ పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎంఫోసిస్, ఇవన్నీ కూడా యూనో క్లోజ్ టు దాట్ రేంజ్ లో ఉన్నాయి, 14 to 1600 రూపీస్ రేంజ్ లో. దే ఆర్ ఎక్సలెంట్ కంపెనీస్ అండి, వెరీ గుడ్ కంపెనీస్. ప్రాబ్లీ ఐఆర్సిటీసీ నుంచి వీటి ఇటువంటి కౌంటర్స్ లోకి షిఫ్ట్ ఆర్ ఆన్ డిక్లైన్స్ వన్ కెన్ ఈవెన్ బై టాటా ఎల్ఎక్సీ, ఎందుకంటే చాలా నిష్ ఐటీ కంపెనీ. సో ఇట్స్ అ గుడ్ ఐడియా అండి, హీ కెన్ షిఫ్ట్ ఓవర్. ఓకే, కార్తీక్ అడుగుతున్నారు బెంగళూరు నుంచి, కేసర్ పెట్రో ఉన్నాయట 6 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చా? కుటుంబరావు మీరు రికమెండ్ చేసిన స్టాక్ ఇది. అదే డార్క్ హార్స్ గా మనం 4.25 రూపీస్ ఉన్నప్పుడు రికమెండ్ చేసామండి, తర్వాత దాదాపు 7 వరకు వెళ్ళింది అనమాట, వెళ్ళి కరెక్ట్ అయ్యి 6 దగ్గర ట్రేడ్ అవుతుంది, హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్స్, ఈవెన్ కేసర్ పెట్రోల్ లో సర్ప్రైజింగ్ గా గుడ్ రిజల్ట్స్ వస్తాయి అని అనుకుంటున్నాను ఫస్ట్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ తర్వాత. అండ్ రీసెంట్ కంపెనీ మేనేజ్మెంట్ తోటి కూడా
కాన్ఫరెన్స్ కాల్ చేయడం జరిగింది. దే ఎక్స్పెక్ట్ ఇఫ్ నాట్ థర్డ్ క్వార్టర్ ఫోర్త్ క్వార్టర్ ఇంకా బెటర్ గా ఉంటుంది అంటున్నారు. హోల్డ్ చేయమంటానండి, ఇట్ కెన్ రీచ్ డబుల్ ఫిగర్ 10 రూపీస్ క్రాస్. లాస్ట్ మెయిల్ రఘురామయ్య అడుగుతున్నారు, నిపన్ ఏఎంసీ 327 రూపాయల్లో, జిఐసీ హౌసింగ్ 165లో ఉన్నాయి, ఏం చేయాలి బాలాగారు? రెండు కూడా హోల్డ్ చేయమనే చెప్తానండి. జిఐసీ హౌసింగ్ హాస్ బిన్ మాస్టర్లీ బీటన్ డౌన్ దో ద గవర్నమెంట్ కంపెనీ అయినా కానీ హౌసింగ్ ఫైనాన్స్ విల్ డెఫినెట్లీ టేక్ ఆఫ్ అండి, అండ్ టేక్ ఆఫ్ ఇన్ ఎ బిగ్ వే, ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ హౌసింగ్. అండ్ నిపాన్ అసెట్ మేనేజ్మెంట్ ఇప్పుడు గతంలో రిలయన్స్ అనిల్ ధీరుభాయ్ అంబానీ స్టేక్ కంప్లీట్లీ జీరో అయిపోయి ఇట్స్ నౌ కంప్లీట్లీ హెల్డ్ బై జపనీస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, కాబట్టి ఐ థింక్ బోత్ ద స్టాక్స్ హోల్డ్ అనే చెప్తానండి. ఓకే, జిఎండిసిలో ఒక కొంత బయింగ్ కనిపిస్తుంది మనకు, 10% పెరిగింది స్టాక్, అలాగే సెయిల్ లాంటివి స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. బట్ ఆల్ ఇన్ ఆల్ ఒక వీక్ ఓపెనింగ్ అండ్ వీక్ ట్రేడింగ్ సెషన్ గమనిస్తున్నాం. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం, చూస్తూ ఉండండి టీవీ 5.